వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్పర్సన్ అభ్యర్థి సునీతా సంపత్ నామినేషన్పై మంగళవారం ఉత్కంఠంగా కొనసాగుతుంది. నామినేషన్ తిరస్కరణపై మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అభ్యర్థి సునీతా సంపత్ మరియు కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్తో నామినేషన్ తిరస్కరణపై చర్చలు జరిపారు. దీంతో కలెక్టర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇరు పార్టీల జెడ్పీటీసీ అభ్యర్థులకు బుధవారం 12 గంటలకు కలెక్టర్ కార్యాలయానికి రావాల్సిందిగా తెలిపారు. తుది నిర్ణయాన్ని బుధవారం 12 గంటలకు వెల్లడిస్తున్నట్లుగా అధికారికంగా తెలిపారు. దీంతో చైర్పర్సన్ నామినేషన్ పై ఉత్కంఠత చెలరేగింది. ఇప్పుడు పాప పుట్టినాక 7 నెలలకి మళ్ళీ పాప పుడుతుందా? 7 నెలలు డెలివరీ చూసుకొని వెరిఫై చేయండి సార్. టెన్త్ సార్ ఇచ్చింది కదా, మీరు ఏమంటారు సార్? వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏమైతున్నాయో, దిస్ ఇస్ జస్ట్ అన్ అక్నాలెడ్జ్మెంట్. డిలీషన్ పైన మా మీద కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, కాకపోతే మేము ప్రాపర్ డిలీటెడ్ అయిన డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేసినాం. సో దిస్ ఈజ్ జస్ట్ అన్ అక్నాలెడ్జ్మెంట్. ఇది అంటే వీళ్ళు సబ్మిట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ స్టాంప్ వేసి తీర్చిన వాళ్ళు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ డిలీషన్ థింగ్. సో దీన్ని కూడా మీరు ప్రాపర్గా పరిగణనలోకి తీసుకొని దీని మీద కూడా ప్రాపర్ డిసిషన్ తీసుకోవాలి. యాజ్ పర్ అవర్ థింగ్, వాళ్ళు కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈస్ అవర్ అపీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. ఇప్పుడు కలెక్టర్ Afterwards, you can tell me. I have something to inform. I will tell something. Both the parties.